భూతా భాష పైన మొత్తం రసిపోలు అర్థమవుతుంది ఎండలు అర్థమవుతుంది. ఏమైంది? ఏం కాలేనా అంత గురువాలని లవ్ కూడా ఫెయిలియర్ అయిపోయింది. నాకు ప్రతి ఒక్కడు నాకు ఎందుకని దెంగుతుడు తెలుసా? నాకు ప్రతి ఒక్కడు నాకు ఎందుకని దెంగుతుడు తెలుసా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హలో చెప్పరా అసలు ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడు అర్థం కాదు. అవునన్నా అయితే నా వాళ్ళ ఇంట్లో గొడవలు ఆడ బయట ఇదంతా కలిసి అయితే నా పైసలు ఏం లేవు. ఒక 3000 ఇస్తే బయట పోయి బతుకుతాను. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. ఏమైంది? ఏం కాలేనా అంత గొడవలని లవ్ కూడా ఫెయిలియర్ అయిపోయింది. ఇక ఏదో ఒకటి బతుకుతాయి అవి దూరం ఉంటాను. ఎందుకు సార్ పాతగా అని మళ్ళీ రేపుతారు? ఇక ఇంట్లో కూడా నన్ను పట్టించుకుంటలే పాషాబా. ఇంట్లో నన్ను ఏం పట్టించుకుంటారు? నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులివ్వరుగా. కాదురా, నీ ఇంట్లో మీ చెల్లె ఉంది, మీ నాయన ఉన్నాడు, మీ అమ్మ ఉన్నాడు, మీ అన్న ఉన్నాడు, నీతో పాటు నేను ఉన్నా. ఎనీ టైం నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకే కదా చెప్పేది. ఆశ పాసం బందీ చేసేలే చెప్పేది. మన పోరి అన్నావు ఇప్పుడే వద్దురా పోరి. నీ ఏజ్ ఎంత? ఫస్ట్ మంచిగా చదువుకో, చదువుకున్న తర్వాత నీ పెళ్లి కూడా నేనే చేస్తా అని చెప్పిన. మరి ఇంకేం కావాలి నీకు? ఎందుకు అట్లా వదిలేసిపోతావా? అయితే భాషాబాయ్ నేను ఇప్పుడు నాకు 3000 ఇస్తే నేను దూరం పెట్టాను. దూరంలో పోయి బతుకుతా భాషాబాయ్? 3000లో ఏం బతుకుతావురా? 3000లో ఎటు పోతావు? దూరం ఎటు పోతావు? ఎటు పోయి బతుకుతా భాషాబాయ్? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అయితే భాషాబ్ అందరితో మాట్లాడడం నాకు ఇదా బ్యాంక్ రేసిడెంట్ ఏరియా భాషా. సరే తీయకురా బాయ్, బ్యాంక్ మంచి సినిమాలు చేస్తున్నావు కదా. నేను మొన్న ఇంతకుముందు నీకు సినిమా ఆఫీస్ పంపించినా, పోయి ఆడిషన్ ఇచ్చి రారా అని. అర్థమైతే చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు. అందరు తిడుతురు భాషా పై నన్ను. ఎందుకు? ఏం చేయాలి అర్థమైతే లేదు. అందరు తిడుతురు, అప్పులు ఉన్నాయి, ఏం చేయాలి అర్థమైతే నన్ను. మండుతున్నట్టుంది. గెలవందా? నాకు నా ప్రాబ్లమ్స్ కూడా ఎన్ని ఉన్నాయి తెలుసు కదా. నేను కూడా ఇప్పుడు ఎక్కడంటే అక్కడ వదిలేను కదా, వదిలేసి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవా? ఓకే పెట్టాలరా, దేనికైనా టైం ఉంటది. ఆ టైం వరకు కొంచెం ఓపిక పడితే బాగుంటది. ఒక 10000 బాయ్ ఇప్పుడు డబ్బులు వదిలేరా బాయ్? డబ్బులు ఇస్తా నీకు. 10000 కాదు, 20000 కాదు, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఇస్తా డబ్బులు. డబ్బులు వదిలే, ఇప్పుడు ఎందుకు పోతావు నాకు అది చెప్పు. అదేంటి సార్ అలా అంటారు? సాయంత్రం ఎందుకు చీకటి పడుతుందంటే
ఏం చెప్పమంటారు? ఇప్పుడు నువ్వు పోయినావు అనుకో, మీ అన్న మీ నాన్న మీ అమ్మ నన్ను అడుగుతారు, నువ్వు పోతే కూర్చుంటారు బాషా భయాలు. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? వాళ్ళు ఎందుకు కూర్చుంటారా? నువ్వే నా పొరని చెడగొట్టినావు, నువ్వే తీసుకోపోయినావు, సినిమాలు ఇప్పించినావు, ప్రాంక్ వీడియోలు చేస్తున్నావు, నీ వల్ల నన్ను వేసుకుంటారు, నన్ను వేసుకుంటారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మీ నాన్న ఫోన్ చేయాలి మాట్లాడు ఇంకా ఉప్పు బాషా భయ రాకూడదు గురుగారు. మంచిగా పోరాడు స్కూల్ లో, కాలేజీ పోరాడు నువ్వే చూడవుతున్నావు అంటాడు. నేను ఎవరు చెప్పుకోవాలి? నాకున్న టెన్షన్స్ నాకు చాలా ఉన్నారా? ఇల్లు గాలు ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతుంటే మధ్యలో డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు వదిలేను, డబ్బులు ఇస్తాను నీకు. ఎప్పుడు ఇవ్వలేదు డబ్బులు చెప్పు, కావాలన్నా కూడా ఇచ్చినా డబ్బులు. నువ్వు డబ్బులు డబ్బులు గురించి అస్సలు వదిలేను, టెన్షన్ తీసుకోకు. నువ్వు పోతా పోతా అనవ, అది ఒకటే అనకు, నువ్వు పోతా అని అనకు. డిమాండింగ్ డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్ అయితే ఓకే. వల్ల పోతాను. అరే మళ్ళీ పోతా అనకురా భయ్, నా వాళ్ళు పోతే మీ నాన్న నన్ను వేసుకుంటాడు. అన్నావా కాలేజీకి పోయి పోరండి, నువ్వే చెడైపోయినావు, వద్దంటే ప్రాంక్ వీడియోలు చేయించినావు, ఇప్పుడు సినిమాలు ఇప్పించినావు, ఆడు మొత్తం ఖరాబ్ అయిపోయిండు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతా అంటాడు. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఇట్లా వెళ్ళిపోతా అంటే ఎట్లా చెప్పు? మంచిగా నువ్వు ఎన్ని అందరితో ప్రాంక్ వీడియోలు చేస్తున్నావు, నా ఛానల్లో మంచిగా చేస్తున్నావు, ఎంత పేరు వచ్చింది చెప్పు. అట్లా సడన్ గా వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా నువ్వు చెప్పు? నాకు నేనేం కావాలి చెప్పు. సెంటిమెంట్ తో ఒక ఆయింట్మెంట్ రాస్తున్నావు కదరా. ఇప్పుడు ప్రాంక్ వీడియో స్టార్ట్ చేసింది నేను నీకోసమే, నువ్వు చేస్తా అంటే సరే అన్నా అని నేను చేసిన, లేకుండా మంచి ఎఫ్ఎస్ లో అవి తీసేవాని కదా. ఇప్పుడు సినిమాలు ఉన్నాయా మనకు? ఇన్నోవా వెబ్ సిరీస్ ఉంది, మంచి మంచి సినిమాలు ఉన్నాయి, వెబ్ సిరీస్ ఉంది, మంచి మంచి వీడియోలు చేద్దాము. ఇన్నోవా షార్ట్ ఫిలిం చేద్దాం, మంచి సినిమాలు పడుతున్నాయి నీకు. ఇప్పుడు నా ఈ మూడు సినిమాలు రిలీజ్ ఉన్నాయి, నీకు కూడా తెలుస్తుంది. నేను ఇప్పుడు రూమ్ రెంట్లు కట్టలేక చూస్తున్నాను. నేను ఎవరికి చెప్పాలి చెప్పు నా బాధలు? ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు, ఇలా బాధపడటం నేను చూడలేను సార్. అయినా నేను ఇప్పుడు చేస్తున్నాను కదా ప్రాంక్ వీడియోలు అవి ఇది సినిమాలు చేస్తున్నావు కదా, నేను కూడా నీ లేక వదిలేసి పోతాను కదా. నాకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది చెప్పు ఇన్కమ్, ఎవరైనా ఇస్తున్నా తెచ్చి. ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేచావయ్యా ఓ మెట్టు ఎక్కేచావు. ఇన్ని బాధల నేను కూడా ఓకే పడుతున్నా కదా, నువ్వు ఇట్లా సడన్ గా నువ్వు ఇట్లా నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటే చెప్పు. ఇట్లా అప్పుడు వెళ్ళిపోయినావు అనుకో, మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుంది కదా. వీడియోలు ఎవరు చేసుకుంటారు చెప్పు. సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి మాటలు చెప్తారు అబ్బాయి? నాకు కూడా చెప్తారు, నాకు ప్రతి ఒక్కడు నాకు వెనకాల దెంగుతుంది తెలుసా, నాకు ప్రతి ఒక్కడు నాకు వెనకాల దెంగుతుంది తెలుసా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు, ఎప్పటికి అదే లైఫా, ఇంకా వేరే చెయ్యవా, అదే లైఫా అదే లైఫా అని నేను ఎవరికి చెప్పాలి చెప్పు. ఊరుకమ్మా ఊరుకోరా. సరే అంతా వదిలే, నడదా ఇంటికి పోయిందా? వద్దు భాషపై రావు, ఇంటికి పోయిందా? చూడ వీడియో చేసిన మన అన్నకి తెలియదు అది, మనం పాటలు పాటలు అన్నకి తెలిసిపోతాయి అలా పాటలు అయితే పాటలు అయితే అన్న కొంత బాగా చేసిన పాటలు అది. చూడు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Bye.